గౌరవనీయులు, పెద్దలు, ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు, జిల్లాకు సంబంధించిన రాష్ట్ర పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు బడుగులు లింగయ్య యాదవ్ గారికి, చైర్మన్ జిల్లా పరిషత్ సందీప్ రెడ్డి గారు, విప్లు సునీత గారికి, కన్నె ప్రభాకర్ గారికి, గాదరి మాలమల్లు గారికి, టీఎస్ఎస్సీ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, జయేష్ రంజన్ గారికి, ఇంకా కూడా పాల్గొంటున్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఇండస్ట్రీస్కు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఎంఎస్ఎంఈ కింద ఇండస్ట్రియల్ పార్క్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇటువైపు హైదరాబాద్ నుంచి విజయవాడలో జాతీయ రహదారి ఉన్నా ఎక్కడ అభివృద్ధి అనే ఇండస్ట్రీస్ ఎక్కువ లేకపోవడం, అభివృద్ధి ఒకవైపే ఉండడం, ఈ ప్రాంతంతో ఈ పార్క్తో తప్పకుండా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా మంత్రి గారు కోరే ఏంటంటే ఎంఎస్ఎంఈ కింద కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో అప్ టు 1-3 crores వరకు వితౌట్ కొలాటరల్ లోన్స్ ఇస్తున్నది, కానీ కొన్ని బ్యాంకర్స్ కూడా దాన్ని ఇవ్వట్లేదు, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాని లోన్స్ని అన్ఎంప్లాయ్ పనికి రావాలంటే పెద్ద ఇండస్ట్రీస్ కాకుండా కొత్త ఎంటర్ప్రీనర్స్కు ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఇలాంటి పార్కులలో మనం వితౌట్ కొలాటరల్ ఇచ్చే లోన్స్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1-3 crores కాకుండా అప్ టు 5 crores వరకు పెంచాలని, దాంతోపాటు బ్యాంకర్స్ మీద మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వితౌట్ కొలాటరల్ లోన్స్ ఇచ్చినట్టయితే ఈ అన్ఎంప్లాయ్ చెందిన ఒక 5-6 మంది యూనిట్గా ఏర్పడి ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మనం పార్క్ పెట్టినంత మాత్రాన మళ్ళా పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడం కాదు, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పోవాలంటే కొత్తగా ఎంటర్ప్రైజ్ తయారు చేయాలి. ఒక ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ కోసం మన దగ్గర రాకుండా ఆయనను ఎంప్లాయర్గా చేయ, ఆయనే 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా చేయాలి. అలాంటప్పుడే ఈ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి పరిష్కారం అవుతుంది. దాని విషయంలో మంత్రి గారు గవర్నమెంట్ బ్యాంకర్స్తోని రెగ్యులర్గా మీటింగ్ పెడుతూ ఈ పార్క్ సక్సెస్ కావాలంటే అదొక ఇనిషియేటివ్ తీసుకోవాలని కూడా మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ, దాంతోపాటు సిటీలో ఉన్న ఇండస్ట్రీస్, కాటేదార్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా ఇతర ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్ని కూడా పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, అలా ఆ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ, ఎందుకంటే మనం తక్కువ రేట్ మీద ల్యాండ్ ఇస్తున్నాం, ఇక్కడ వారికి కూడా బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళు వదిలిపెట్టే వేస్టేజ్ కానీ డేంజరస్ పార్టికల్స్ ఏవి ఉన్నాయో ఆ ఊసీలో కలవడం, ఆ ఊసీ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా భరించలేని పరిస్థితి. ఇది చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన సమస్య కాదు, అందుకే ఆ ఇండస్ట్రీస్ని ఇలాంటి ఏరియాకి తరలించి ఏంటంటే మనం ఆ మూసీని ఒక క్లీన్ రివర్, మూసీ అంటే ఒకప్పుడు రంగారెడ్డి, నల్గొండ, మెదక్ దాదాపు 150 ఎకరాలకు సాగునీరు అందించుకుంటూ త్రాగునీరు అందించుకునే ఒక తెలంగాణకు చెందిన రివర్ అది. ఆ రివర్ ఇవాళ ఎంత భయంకరమైందంటే బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటిది లేదు. అది పోవాలంటే మనం అక్కడ సివరేజ్ ట్రీట్మెంట్తో ప్లాంట్తో పాటు అక్కడ ఉన్న ఇండస్ట్రీ పార్క్స్ కూడా కొంచెం ఇలాంటి ఏరియాకి తరలించాలి. రెండవది, మా ఏరియాలో భువనగిరి ఇక్కడ పోచంపల్లి ఏరియాలో ఎక్కడ చూసినా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటాయంటే ఆ విలేజ్ ఆనుకొనే ఉంటాయి, ఆ విలేజ్ ఆనుకొనే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంటుంది. మీరు ఒకరోజు మంత్రి గారు ఎప్పుడన్నా టైం ఉంటే పోచంపల్లి ఏరియాకి వెళ్ళి చౌటుపల్లి వెలిపేటి వరకు చూస్తే ఒక 30-40 ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, అక్కడ బోరేజీ వాటర్ తాగే పరిస్థితి ఉండదు, పైకి వెళ్ళి మూసీ వాటర్. ఈ ఫార్మాసిటికల్ ఎంత స్మెల్ అంటే నైట్ ఆ ఊర్లో ఉంటే నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ చూస్తే ఆ స్మెల్తో నిజంగా ఎట్లా ఉంటుందో పబ్లిక్ అనిపిస్తుంది. దాని మీద కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ని ఒకే చోట ఉండే విధంగా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మంత్రి గారికి,
చివరిగా ఎంప్లాయ్మెంట్ విషయం, మన పక్క రాష్ట్రంలో వాళ్ళు కొత్త యాక్ట్ తీసుకొచ్చినారు, 75% ఎలిజిబుల్ లోకల్ వాళ్లకు తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఇస్తామని మంత్రి గారు ప్రక్క రాష్ట్రంలో 75% ఇస్తామని. మా డిమాండ్ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో తప్పకుండా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి మినిస్టర్ గారికి ఈ ఏరియాలో ఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు కూడా మంత్రి గారు ఒక స్పెషల్ రిక్వెస్ట్ తీసుకోవాలి. ముచ్చెళ్ళ ఫార్మాసిటీ ఉన్నది, అది కూడా నా పార్లమెంట్ కాన్సెన్సే. మీరు రైతులకు 10-11 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇండస్ట్రియలిస్ట్కు 1 కోటి రూపాయలకు అలాట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ రావాలని కోరుకుంటాం, రైతులు కూడా నష్టపోకూడదు సైమల్టేనియస్గా. మీరు దాని మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చుతో పాటు మిగిలిపోయిన ఇండస్ట్రీలకు ఇచ్చే ల్యాండ్లో ఎక్కువ శాతం రైతులకు ఇస్తే మంచిదని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ముచ్చెళ్ళ ఫార్మాసిటీ దగ్గర పోతే ఆ రైతులందరూ కూడా ఇదే ఆందోళనలో ఉన్నారు, దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.